అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఈ పండుగ నెల సందర్భంగా గొట్టంతో ముగ్గులు వేయటం అందరికీ తెలిసిందే. ఇది వాటర్ బాటిల్తో ముగ్గొట్టాన్ని తయారు చేసే విధానాన్ని. మనకున్న 24 గంటల సమయంలో ఒక 8 గంటల సమయం విశ్రాంతికి పోయినా మిగిలిన సమయంలో మన పనులు మనం చేసుకుంటూ ఒకవేళ నాలా ఖాళీగా ఉంటే గనక మన చుట్టూ ఉన్న వారికి కొంత సమయాన్ని కేటాయించగలిగినప్పుడు మనం పొందే ఆత్మానందాన్ని వారు పొందే సౌలభ్యాన్ని వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతున్న టైలరింగ్ క్లాస్ అండి. ఉదయం 9:30 నుంచి 1 గంటన్నర వరకు నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు సెలవు చెప్పేస్తాను. ఈ టైలరింగ్ క్లాస్ వల్ల కొందరు వారి బట్టలు వారు కుట్టుకున్నా మరికొందరికి ఆర్థికంగా బలపడడానికి కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందండి. క్లాస్కి వచ్చే వారందరికీ ఒక నియమం పెట్టానండి, అందరూ గృహస్థ ధర్మాన్ని పాటించాలి, శారీరక ధర్మాలను పాటించాలి, అప్పుడే విద్యాభ్యాసం. ఆదివారం పెద్దవారికి సెలవు అండి, స్కూల్ పిల్లలకు మాత్రమే. ఆ విశేషాలను కూడా ఈ వీడియోలో చూద్దాం. ముగ్గులన్నీ కష్టపడి పెట్టినా చుట్టూ బార్డర్ వేయడం చాలా కష్టం అండి. ఈ బాటిల్ని రెడీ చేసుకుని ఉంచుకుంటే ఈజీగా మనం ముగ్గుల చుట్టూ ఈ బార్డర్ని వేసేయచ్చండి. నేను 5 లీటర్స్ పెయింట్ డబ్బాకి ఈ డిజైన్ వేశానండి. దీంతో ముగ్గు వేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఎంత ముగ్గులు రాని వాళ్ళైనా ఈ డబ్బాను ఉపయోగించి మనం బోల్డన్ని డిజైన్ పెట్టేయచ్చు. 2 లీటర్స్ డ్రింక్ బాటిల్ని ఉపయోగించి నేను ఈ డిజైన్ వేశానండి. ఇంకా సింపుల్గా కావాలంటే చిన్న బాటిల్స్ను ఉపయోగించి కూడా మనం చేసుకోవచ్చు ఇదే విధానంలో. వాకల నిండా ముగ్గులు పెట్టాలి అని అనుకున్నప్పుడు మన గుమ్మం ముందు ఇలా ముగ్గులను వేసినా మిగిలిన ప్లేస్ అంతా ఈ ముగ్గొట్టంతో ముగ్గుల్ని నింపేయచ్చండి ఈజీగా. ఈ ముగ్గు పేరు సీతమ్మ వారి చేపండి. పండుగల అప్పుడు శుభకార్యాలప్పుడు ఈ ముగ్గును తప్పనిసరిగా వేస్తాం. మన ఇంటి ముందు వేసే ముగ్గులు మంచి అందాన్ని ఇవ్వడంతో పాటు ఆ ఇంట్లో ఎల్లాలి యొక్క సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తాయి. ముగ్గులు వేయటం వల్ల మనలో తెలివి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఎన్ని చుక్కలు ఎలా పెట్టాలి, ఏ ముగ్గుని ఎలా కలపాలి, చాలా జాగ్రత్తగా పెడితేనే అందంగా వస్తాయండి ముగ్గులు. నాకైతే చిన్నప్పటి నుంచి ముగ్గులు పెట్టడం చాలా ఇష్టం అండి. చదువు ఒక్కటే శ్రద్ధగా చదువుకోలేదు తప్ప ఇలా ముగ్గులు పెట్టడం, మొక్కలను పెంచడం, సాయం చేయడం చాలా ఇష్టం అండి నాకు. ముగ్గులు పెట్టడం మంచి వ్యాయామం అండి. కాళ్లను వంచకుండా నిటారుగా ఉంచి వంగి ముగ్గుల్ని వేయడం వల్ల తొడల్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. ఇలా వంగిని చేసే పనుల వల్ల పూర్తి శరీరంలో బలం పెరుగుతుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నది మా పెరటి గుమ్మంలో ముగ్గులండి. మా ఎదురింటి అమ్మాయి పుష్ప ప్రతిరోజు ఈ ముగ్గులన్నీ పెడుతుంది, నేను ఈ బార్డర్ మాత్రమే పెట్టాను. ఇంటి ముందు కష్టపడి ముగ్గులు వేయగలిగితే అదొక అద్భుతం. కష్టపడలేము, మాకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్ మెథడ్స్లో అయినా మనం ముగ్గుల్ని వేసేద్దాం. 1-2 గంటల సమయాన్ని కేటాయించి ఇలా ఖాళీ డబ్బాలతో ఈ డిజైన్ని మనం రెడీ చేసి ఉంచితే అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చండి. ఆ విషయం కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. ఖాళీ అయిన పెయింట్ డబ్బా అండి. ఈ వెనక వైపు మనం ఇలా సెంటర్లో ఒక డాట్ పెట్టి చుట్టూ డాట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే అటు ఇటు కూడా ఒక చుక్కను పెట్టి మళ్ళీ వాటి మధ్యలో ఒక్కొక్క చుక్కను పెడితే చుక్కలు కరెక్ట్గా వస్తాయండి. మన అరిచేతిలో గోరింటాకు పెట్టుకున్నంత సులువండి ఇది. డబ్బా అంచుల చుట్టూ కూడా ఒక సర్కిల్ని ఏర్పాటు చేస్తే ఇదే విధానంలో మనం ముగ్గురిని రెడీ చేసేసుకోవచ్చు. మనం తులసమ్మ దగ్గర కానీ పూజామందిరం దగ్గర కానీ వేసుకునే అష్టదళ పద్మాన్ని రోడ్ మీద వేసే ముగ్గులకి వేస్తే తొక్కటం అంత క్షేమం కాదండి. అందుకని నేను ఇలా ఈ అష్టదళ పద్మ రూపంలోనే ఒక పుష్పంలాగా 8 రేకులతోటి డిజైన్ చేశానండి. ఈ సర్కిల్ డిజైన్ పూర్తయిన తర్వాత మొదట ఒక ఈ పద్మంలో ఒక రేకును వేసి ఆపోజిట్లో మరొక రేకును వేసి ఇలాగే చుక్కలు పెట్టుకున్నట్లుగానే మధ్యలో ఒక్కొక్క రేకును వేస్తూ ఈ 8 రేకుల్ని ఈజీగా సమానంగా వేసేయచ్చండి. మొదట మధ్యలో చుక్కల్ని ఎలా పెట్టామో అటు ఇటు పెట్టి మధ్యలో వేస్తూ ఆ మధ్యలో మళ్ళీ ఈ రేకులను వేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా మనం ఏ పని చేస్తున్నా మనస్సు బుద్ధి ఖాళీగానే ఉంటుంది. ఆ సమయంలో మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మన బుద్ధిని భగవంతునితో జోడిస్తే కర్మయోగం చేసేసిన వాళ్ళం అవుతామండి. మనం వెయ్యాలనుకున్న డిజైన్ పూర్తయిన తర్వాత ఒక క్యాండిల్ని, ఒక సూదిని, కొంచెం పొడవు సూదులు, బొంత సూది అంటారండి దీన్ని, ఆ సూదిని రెడీ చేసుకుని ఈ క్యాండిల్ దగ్గర ఆ సూదిని వేడి చేసి ఇలా మనం ప్రతి చుక్క దగ్గర ఇలా పెట్టేస్తే డిజైన్ వచ్చేస్తుందండి. మనం పెట్టేటప్పుడు అయితే ఈ సూదిని డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. అదే పిల్లలకి నేర్పించాలనుకున్నప్పుడు ఆ సూది చివర చిన్న క్లాత్ని కానీ బ్యాండేజ్ని కానీ వేసి ఇవ్వాలండి. ఇలా కన్నం పెట్టేటప్పుడు చేయి జారితే పిల్లలకి చేయి కాలిపోతుంది. మనం చేసే చాలా పనుల్లో ప్రమాదం ఇమిడి ఉంటుందండి. ఆ ప్రమాదానికి మనం లోను కాకుండా శ్రద్ధగా ఏకాగ్రతగా చేస్తే ఏ పనైనా చాకచక్యంగా పూర్తి చేసేయచ్చు. కొన్నిసార్లు తోటివారిని ఇబ్బంది పెట్టినా నాకు ఒక అలవాటు ఉందండి, నాకు తెలిసిన మంచి విషయాన్ని కలిసిన వారికి చెప్పేయటం, నా తోటివారికి నాకు వచ్చిన విద్యని నేర్పించడం.
ఈ పిల్లలిద్దరూ ఆదివారం టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలండి. మార్కర్తో డిజైన్ వేసి ఉంచాను ఈ ప్లాస్టిక్ బాటిల్ పైన, మేము నేర్చుకుంటాం పెద్దమ్మ గారు అంటూ వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ పిల్లలు 4 గంటలకల్లా లేచి యోగా క్లాస్కి వచ్చి 6:30 ఇంటికి వెళ్ళి ఇంటి పనుల్లో సాయం చేసి 9:30 అయ్యేసరికి నా దగ్గరికి వచ్చేస్తారండి. 1:30 వరకు వాళ్ళకి ఇష్టమైనవి నాకు వచ్చినవి నేర్పిస్తూ ఉంటాను. పిల్లలు రావటం వల్ల మంచి కాలక్షేపంతో పాటు మంచి వైబ్రేషన్ అండి, సమయం సఫలమవుతుంది అన్న ఆనందం. ఈ డబ్బాల్ని శివాలయం ప్రాంగణంలో ముగ్గులు వేయటానికి సిద్ధం చేస్తున్నామండి. అందుకని కొంచెం పెద్దగా డిజైన్ వేస్తున్నాము. మనం ఇంటి ముందు చిన్నగా వేసుకోవాలి అనుకునే వారికి మామూలు మనం ఉపయోగించే చిన్న సూదితో వేసిన సింపుల్ డిజైన్ వస్తుందండి. ఈ బాటిల్కి మనం ఉపయోగించే హ్యాండిల్ని బైండింగ్ వైర్తో అయినా తయారు చేసుకోవచ్చండి. నేనైతే పాత బకెట్కి ఉన్న హ్యాండిల్ని తీసి ఈ బాటిల్కి సెట్ చేశానండి. ఈ కాడకైతే చివర ఒక వంపు ఉందండి, ఆ వంపు వల్ల కాడ బాటిల్ నుంచి ఊడిపోకుండా ఉంటుంది. అది చివర వేడి చేసి ఈ బాటిల్ క్యాప్కి ముందు సెట్ చేసేసానండి. వేడి సరిపోకపోతే మరొకసారి వేడి చేసి ఈ క్యాప్ని సెట్ చేయొచ్చు. ఎర్రగా కాలే వరకు ఉంచొద్దండి, పెద్ద కన్నం పడితే మళ్ళీ వచ్చేస్తుంది మూత నుంచి బయటికి. అలా లైట్గా వేడి చేసి 1-2 సార్లు ప్రయత్నం చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఊడిపోకుండా. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా రోజులు ఉపయోగించవచ్చు ఈ ముగ్గొట్టాన్ని. డిజైన్ వేయటం పూర్తయిపోయిందండి. ఖచ్చితంగా ఈ సూదికి చివరి ఇలా పెట్టాలండి, లేదా పిల్లలకి చేతులు కాలుతాయి, జాగ్రత్త సుమండి. ఇలా ఖాళీ డబ్బాలను ఉపయోగించి ముగ్గొట్టాలు తయారు చేస్తే భలే ఉపయోగంగా ఉంటాయండి. కొనే ముగ్గొట్టాల్లో చాలా తక్కువ ముగ్గు పడుతుంది, డబ్బులు పెట్టుకోనాలి. కొంచెం కొంచెం ముగ్గును అస్తమానం నింపుతూ ఉండాలండి, బోల్డ్ అంత టైం పట్టేస్తుంది. ఇలా బాటిల్స్లో అనుకోండి మనం వేయాలనుకున్నంతసేపు ముగ్గు వేయచ్చు, ఎంత బాగా ముగ్గులు పెట్టచ్చో వేసి చూడండి మీరు కూడా. ఈ హ్యాండిల్కి రెండో వైపు కూడా వేడి చేసి బాటిల్కి వెనక భాగంలో సెట్ చేయాలండి. ఇది వెనకాల స్ట్రాంగ్గా ఉన్న వల్లనే 2-3 సార్లు వేడి చేస్తే కానీ ఇక్కడ సెట్ అవ్వలేదండి. ఇది ఈ హ్యాండిల్కి చివర వంపు ఉండడం వల్ల ఈజీగా సెట్ అయిందండి. బకెట్ కోసం రెడీ చేసిన హ్యాండిల్ కాబట్టి ఈజీగా పని అయిపోయింది. బైండింగ్ వైర్తో అయితే ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఈ హ్యాండిల్ బాటిల్ క్యాప్ దగ్గర ఫ్రీగానే తిరుగుతుందండి. వెనక భాగంలో సమానంగా ఉండేలా కాస్త బాటిల్ నొక్కితే ఫ్రీగా తిరుగుతుందండి హ్యాండిల్. మనం కొన్న ముగ్గొట్టం కన్నా ఎన్నో రెట్లు ప్రయోజనాలను అందించే వాటర్ బాటిల్తో ముగ్గొట్టం రెడీ అండి. పెద్దవారైనా చిన్నవారైనా కొత్తగా మిషన్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నా ప్రయత్నాలు చూడండి. మళ్ళీ ముందుకొస్తే రైట్, చక్రం వెనక్కి వెళ్తుంది అనుకో, ఆపి మళ్ళీ ముందుకు తొక్కుకోవాలి. వెనక్క కాదు ముందుక, చక్రం ముందుకు వెళ్ళాలి. వెళ్ళిపోతుంది వెనక్కి, ఓకే. ముందు అలా అలవాటు చేసుకో. తర్వాత ప్లెయిన్ క్లాత్ లైన్ గడున్న క్లాత్ కూడా వెనక్కి వెళ్ళి కాదు వెనక్కి తొక్కితే మిషన్ పోతుంది అన్నమాట. వెనక్కి ఇప్పుడు ఆ కింద కూడా వస్తుంది ఒకసారి, అది నువ్వు తొక్కుకో నా చేయబోద్దు. ఇప్పుడు ముందు వచ్చి నేర్చుకున్న పిల్లలు కొత్తగా నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకి సాయం చేస్తారండి. ఏ కొంచెం విద్య వచ్చినా వాళ్ళు గురువులు అయిపోతారనడానికి సాక్ష్యం ఇదే. నాకు పూర్తిగా రాకపోయినా అసలు రాని వారికి నేర్పిస్తున్నాను. వెనక్కి కాదు, ఇడి చూడు, ఇలా మొదలుపెట్టు మొదలుపెట్టు. ముందుకి ముందుకు రన్ అయిన తర్వాత ఆపి మళ్ళీ ముందుకి ఆపు. మళ్ళీ నో 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 ఆపి మళ్ళీ. ఓకే. నేను పండగ కొనుక్కున్న చీరలు కట్టంచులు వేయకుండా ఉంచానండి, కొత్త పిల్లలకి నేర్పించడానికి ఉపయోగపడుతుందని. కొత్తగా నేర్చుకునే పిల్లల్ని మిషన్ తొక్కితే మిషన్ పాడైపోతుందని వాళ్ళ ఇంట్లోనే తొక్కనివ్వట్లేదట. కరెక్ట్గా కుట్టు, ఈ చివరికి రావాలి, ఇంకా లైన్ రావాలి. వెనకెళ్ళిపోతుంది, వెనకెళ్ళిపోతుంది, ఆపు. వెనక్కి వెళ్ళినప్పుడు ఆపు, ముందు కుట్టు. నో నో ఇలా మొదలు పెట్టినప్పుడు కొంచెం ఇలా ముందుకు అనుకుంటూ తొక్కు. వెనకెళ్ళిపోతుంది. నెమ్మదిగా వాళ్ళంతా ట్రై చెయ్యి, వచ్చిన తర్వాత నన్ను పిలుచేసింది. అయితే కుట్టు. వెరీ గుడ్. ఖాళీ మిషన్ తొక్కడం వచ్చినా క్లాత్ పెట్టుకుట్టడానికి కూడా కొంచెం టైం పడుతుంది.
చక్రం ముందుకి మళ్ళీ వెనక వెళ్ళిపోతుంది చక్రం ముందుకమ్మా నాకు రావట్లేదు వస్తుంది నేర్చుకోవాలి చక్రం ముందుకి ఈ చక్రంతో పాటు తొక్కాలి కదా లేదంటే ఉట్టి అది శారీ తీసేసి ఉట్టి మిషన్ ముందుకు చక్రం ముందుకు తిరిగి మిషన్ తొక్కడం అలవాటు చేసుకో ఏ నీకు వస్తుంది ఐశ్వర్య వెరీ గుడ్ నీకు ఇలా మిషన్ ముందుకు చక్రం తిరగడానికి ఎన్నాళ్ళు పట్టిందమ్మా నీకు టూ డేస్లో నీకు వచ్చేస్తుంది అంటే నేను ఫస్ట్ ఇలా కిందకు వచ్చాయి కాబట్టి వెంటనే వచ్చాయి చేస్తాను రాదు రాదు అనుకుంటే రాదు నాకు రాదు అని అన్నట్టు అందుకే నీకు కట్ అని చూసాను నేనే వెళ్ళిపోతుంది వెనక్కి చక్రం అదే ఇది ప్రాసెస్ రావట్లేదు నాకు ప్రాసెస్ వస్తుందమ్మా ట్రై చేయాలి నువ్వు ఎవ్రీ సండే వస్తే నీకు ముందు మిషన్ తొక్కడం నేర్పిస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చేసింది అంతే నువ్వు పువ్వులు మాలలు కడతావు కదా మౌనిక మాల సాయంత్రం వరకు కడితే మీకు ఏమిస్తారు 6,000 కడితే 40 రూపాయలు ఇస్తాయి 6,000 అంటే ఏంటి కనకంబరాల 1,000 పువ్వులు కడితే ఎంత దండ అవుతుంది 1,000 పూలు కడితే అది ఎంతంటే 3 జానలు అంటారు కదా అంత అవుద్ది 3 జానల దండ కడితే 1,000 పూలతో 6 రూపాయలు ఇస్తారా సాయంత్రానికి ఎన్ని గంటలు కడితే నువ్వు ఎన్ని పూలు కట్టగలవు నేను 6,000 కడతాను 6,000 కడతావా ఏ టైంకి మొదలు పెడతావు 12:30 ఆ టైంకి మొదలు పెడితే 6 ఆ టైం వరకు కడతాను అంటే నేను కట్టడం బట్టి ఉంటది ఎవరు కట్టడం బట్టి వాళ్ళు కడితే వస్తాయి మాక్సిమం నువ్వు 6 అవర్స్ కడితే నీకు ఒక 40 రూపీస్ వస్తాయా 48 అలా వస్తాయి 48 రూపీస్ వస్తాయి నీకు 6 అవర్స్ కష్టపడితే నువ్వు మిషన్ నేర్చుకున్నావు అనుకో ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు ఆ ఖాళీ టైంలో నువ్వు మిషన్ కొట్టుకుంటే నువ్వు చదువుకుంటూ ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు 9th క్లాస్ మధ్యతరగతికి దిగువనున్న కుటుంబాలలో ఆడవారి పరిస్థితి ఏంటి ఇది 5-6 గంటలు కష్టపడి ఈ మాలలు కడితే 50 నుంచి 60 రూపాయలు ప్రతిరోజు సంపాదించగలుగుతారు మా గ్రామంలో పువ్వులు పండిస్తారు కాబట్టి ఈ మహిళలకి ఈ పని చేసే అవకాశం అయినా ఉంది లేదంటే ఈ అవకాశమూ లేదు ఈ అవకాశాన్నైనా కొందరు మాత్రమే సద్వినియోగం చేసుకుంటారండి ఆర్థికంగా బలపడాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలి అనే తపన ఉన్నవారు మాత్రమే ఇలా కష్టపడుతూ ఉంటారు పువ్వులు మాలలు కట్టి 50-60 రూపాయలు సంపాదించే మహిళలు ఈరోజు మిషన్ నేర్చుకుని రోజుకి 500-600 సంపాదించే స్థాయికి ఎదిగారండి కొందరు ఇది వారిలో ఉన్న తపనకి సామర్థ్యానికి నిదర్శనం ఈ సాధనలో సఫలతను పొందిన మరో ఆణిముచ్చం అండి అమ్మాయి 8th క్లాస్ నుంచి తన స్కూల్ డ్రెస్సులను తన్నే కుట్టుకుంటుంది ఈ మిషన్ నేర్చుకోవటం వల్ల స్కూల్ డ్రెస్సులు కుట్టడానికి ఒక జతకి 300 అడుగుతున్నారని షర్ట్లు పంజాబీ డ్రెస్సులు నెమ్మదిగా నేర్చుకుని మా క్లాసులో మహిళలు కుట్టేశారండి అస్సలు షర్ట్లు కుట్టడం అంటే తెలియని వారైనా పాత షర్ట్లను విప్పేసి ఆదిన ఇవి కట్ చేసి కుట్టేశారండి బాగా వచ్చేసాయి ఎంత సంతోషపడ్డారో వాళ్ళు ఎంత అన్ని డబ్బులు ఖర్చు అవ్వకుండా కాపాడుకోగలిగాం మేడం గారు అని వాళ్ళు చెప్తుంటే నా ఆనందానికైతే అవధుల్లేవండి ఈ షర్ట్ కుట్టిన ఆవిడకైతే మొదటిసారి షర్ట్ సరిగ్గా రాలేదట రెండవ షర్ట్ నుంచి బాగా వచ్చేసాయట కొత్త బట్టలు కూడా కుట్టేశానండి అని చెప్పారు ఆవిడ సాధన చేయాలనే తపన మనలో ఉంటే రాని పని ఏది ఉండదండి నెమ్మదిగా కొంచెం టైం పట్టిన అన్ని పనులు నేర్చేసుకోవచ్చు ఒక జాతి పక్షులు ఒక గూటికి చేరుతాయంటారు వీళ్ళంతా నాలాంటి వాళ్లేనండి ఏదో చేయాలి అన్న తపన ఉండి ఖాళీగా ఉండకూడదు సమయాన్ని సఫలం చేసుకోవాలి అనుకునే మహిళలేనండి వీరంతా కూడా మిగిలిన వాళ్ళు కూడా ఖాళీగా ఉంటే సమయం వృధా అవుతుంది మనం ఈ ఖాళీలు ఏదైనా చేసుకోవాలని ఆలోచన రావాలి పని మొదలు పెట్టాలి ఏ విజయానికన్నా తొలడిగా కదా మొదలు మనం వేస్తాం తొలడు ముందు భాగం వెనక భాగం ఇలా విడివిడిగా మొదలు పెట్టుకోవాలండి ఇలా ఏమీ చుంచి లేకుండా సమానంగా సర్దుకుని ఇలా సర్దుకుని మనం కటింగ్ ప్రారంభించాలి అది డ్రెస్ ముందు దగ్గర పెట్టుకోవాలండి మనం ఆది డ్రెస్ దగ్గర పెట్టుకోవాలి మొదటిది ఏంటంటే పెద్ద మెడ కావాలి అని అనుకున్నా కానీ ఈ భుజం మెడలోతుంది 2.5 దగ్గరే మనం తీసుకోవాలండి అంతకన్నా పెద్దది తీసుకుంటే భుజాలు జారిపోతాయి మన బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే 2.5 సరిపోతుందండి మా యోగా క్లాస్కి టైలరింగ్ క్లాస్కి కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేశానండి ఈ గ్రూప్లో
కొన్ని నియమాలతోనే ఈ క్లాసులు ప్రారంభం అవుతాయండి. ఆ నియమాలు మీకు చెప్తాను వినండి. ఈ నియమాలు పెట్టడానికి ముఖ్యమైన కారణం, నేను టైలరింగ్ క్లాస్ ప్రారంభిస్తానని మా వారిని అడిగినప్పుడు మూడు కొప్పులు ఉన్న చోట ముప్పు అంటారు, ఆడవాళ్ళు కలిస్తే మామూలుగా ఉండదు, ఏమీ వద్దు, ప్రశాంతంగా నీ పన్ను చూసుకో అన్నారు. లేదండి, ఒక్కరోజు కూడా ఒక్కరితో ఏ గొడవ రాకుండా మేనేజ్ చేసి బాధ్యత నాది అని రూల్స్ పెట్టండి. సమయ పాలన, శ్రద్ధగా నేర్చుకోవటం, ముఖ్యంగా సొంత విషయాలను కానీ పక్క వారి విషయాలను కానీ క్లాసులో ప్రస్తావించకూడదు. ఈ నియమాలని అంగీకరిస్తేనే క్లాస్కి వాళ్ళు అర్హులు. ఈ నియమం వల్ల సమయం అస్సలు వృధా అవ్వకుండా ఉంటుందండి. నా క్లాస్ నా ఇష్టం అన్నట్టు ఈ కటింగ్ చెప్పడం, కుట్టడం చెప్పడం పూర్తయిన తర్వాత ఏ కొంచెం సమయం ఉన్నా తక్కువ ఖర్చుతో ఇంట్లో వారందరికీ ఆరోగ్యకరమైన వంటల్ని ఏ విధంగా వండి అందించాలి, సమయం అంతా ఇంటి పనులతోనే గడిపేయకుండా జీవనాభివృద్ధి గురించి చర్చించుకుంటాం. మనం చెప్తే వినేవాళ్ళు దొరకడం కూడా మనకు అదృష్టం అండి. ఎందుకంటే ఏదో చెప్పేయాలన్న తపన ఉన్నప్పుడు ఇలా వినేవాళ్ళు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనం చెప్పేది మనం అనుసరించి ఆచరిస్తూ చెప్తే ఆ మాటకి చాలా విలువ ఉంటుందండి. అది శారీరక ధర్మాలైనా, గృహస్థ ధర్మమైనా, సామాజిక ధర్మమైనా. మా గ్రూప్లో ఒక 60 మంది మహిళల వరకు ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆర్థిక పరంగా కూడా బాగా బలపడ్డారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ సందర్భోచితంగా ఏ పని అవసరమో, అత్యవసరంగా ఉన్న పనిని మనం కొంచెం సాయం చేసామనుకోండి, మనతో పాటు మరికొన్ని చేతులు కలుస్తాయి. మనం తెలుసుకుని ఆచరించే 4 మంచి మాటలు చెప్తూ ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేసామనుకోండి, మనసుకి ఆనందంగా ఉంటుంది. అసలు మనం అలసిపోము, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపగలుగుతాం. మన తోటివారికి కష్టసుఖాల్లో కొంచెం సాయం చేస్తే మన అవసరాలకి భగవంతుడు సాయం చేస్తాడండి. ఇది నా అనుభవంతో చెప్తున్న జగమెరిగిన సత్యం. నేను చెప్పే విషయాలను ఆచరించే ప్రతి ఒక్కరికి నా అభివందనములు. ఈ మాటగానే మీరు కొత్తగా వింటే ఒక్కసారి చేసి చూడండి, ఆ సంతోషం చేసిన రోజే మీకు అర్థమవుతుంది. మన వల్ల సాయం పొందిన ప్రతి ఒక్కరూ మనం కనిపించినప్పుడల్లా హృదయపూర్వకంగా నవ్వుతూ ఆశీర్వాదాలతో కూడిన దృష్టిని, పలకరింపుని మనకు అందిస్తారు. ఇది చాలదా మన జీవితానికి? నాకు ఈ ఆశీర్వాదం అనే సంపాదన చాలా ఇష్టం అండి. ఈ వీడియోని కంప్లీట్ చేయాలనే హడావిడిలో ఈ ముగ్గుని యథావిధిగా డబ్బాలో వేసేసి ముగ్గు వేశానండి. సరిగ్గా రావడం లేదు ముగ్గు. ఇలా డబ్బాలో వేసే ముగ్గు బాగా రాలన్నా, చేతితో వేసే ముగ్గు పోత బాగా రావాలన్నా మనం ముగ్గుని ఒక రోజంతా ఎండలో పెట్టాలండి. ముగ్గులో ఒక పావు వంతు వరిపిండిని కలిపి కొద్దిగా, ఒక పావు వంతుకి తక్కువగానే ఇసుకను కూడా జల్లించి కలపాలండి. బాగా పోత వస్తుంది ముగ్గులు. ముగ్గులు పెట్టడం పూర్తవగానే ఈ మనం రెడీ చేసుకున్న ఈ ముగ్గుటంతో ఈజీగా ఎంత పెద్ద బార్డర్నైనా ఎన్ని డిజైన్లైనా వేసేయచ్చండి. ముగ్గులు చేతకాని వారైనా, ఓపిక లేని వారైనా, సమయం లేని వారైనా, ఆలయాల ముందైనా ఈ ఒక్క ముగ్గు గొట్టం ఉంటే ముగ్గుల్ని వాకళ్ళు ఖాళీగా లేకుండా నింపేయచ్చండి. ఈ వీడియోలో తెలియచేసిన ఏ ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడినా, మీకు నచ్చినా మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి. మీకు గనక ఉపయోగపడితే మీ కామెంట్ మరికొందరికి ఉపయోగపడుతుంది. ఈ ముగ్గొట్టం ఐడియా మీకు నచ్చితే మీరు తయారు చేసి ఎలా వచ్చిందో తెలియచేయండి. కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ ముగ్గుల్లో ఏ ముగ్గైనా మీకు నచ్చితే కామెంట్లో తెలియచేయండి. ఆ ముగ్గుని చుక్కలు పెట్టి కలపడం కూడా చూపిస్తాను. ఇంకా అందంగా ముగ్గులు పెట్టే వారందరికీ నా అభివందనములు. మా ముగ్గులు పెట్టే విధానం కానీ ముగ్గులు కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ప్రతిరోజు రోజంతా ఆ సమయం కోసం ఎదురు చూసేంత ఇష్టమండి నాకు యోగా క్లాసు. తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల లోపే క్లాస్కి హాజరవ్వాలనే నియమం. ఒకరు వచ్చినా 10 మంది వచ్చినా ఆ సమయాన్ని నేను చాలా ఆనందంగా గడుపుతానండి వీరితో. అందరం కలిసి ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ప్రాణాయామం చేస్తూ యోగాసనాలు వేస్తూ చివరిలో చెప్పే శాంతి మంత్రం మా అందరిలో అద్భుతమైన ఆనందాన్ని, శక్తిని ఇస్తుందండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లేలిస్ట్లో ఉన్నటువంటి హెల్దీ డ్రింక్స్, హెల్దీ రెసిపీసు, ప్రాణాయామాలు, యోగాసనాలు, మొక్కల పెంపకం, సోషల్ యాక్టివిటీసు తదితర అంశాలను నా అనుభవాలను వీడియోలుగా చేసి మీకు అందించానండి. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఉంటానండి మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్రకృతి జతలో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపేద్దాం.